శుభలేఖ మీద నువ్వు రాసినట్టే ఇదే ముహూర్తానికి మీ ఇద్దరికి పెళ్లి జరుగుతుంది. ఇదేమైనా బొమ్మల పెళ్ళా? బొమ్మలు మార్చడానికి? అయినా నా మీద నిర్ణయం తీసుకునే హక్కు మీకెవరిచ్చారు? నేను ఒప్పుకోను. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ కథకు నేను రాయబోయే ముగింపిదే. మీ ఇద్దరు పెళ్లి నేను జరిపిస్తాను. చిన్నప్పుడు చిరిగిపోయిన మీ జీవితాల్ని నా చేతులతోనే ఒకటి చేస్తాను. లలిత గారా, నేను చెల్లని పాత టిక్కెట్ను గతం అనే ఫ్రేమ్లో నన్ను జ్ఞాపకంగానే ఉండిపోనివ్వండి. ఒకసారి నేను ట్రైన్ మిస్ అయ్యాను, మరొకరు ట్రైన్ మిస్ అవ్వడం నాకు ఇష్టం లేదు. ఒకప్పుడు మీరు ట్రైన్ మిస్ అయ్యారు, కానీ ఇప్పుడు ట్రైన్ మిమ్మల్ని మిస్ కాబోతుంది. అలా జరగనివ్వను. మీరు అనుకున్నట్టు నేను జరగనివ్వను. నిండు మనసుతో చేసే పని తప్పకుండా జరుగుతుంది. నిండు మనసుతో కాదు, మనసు చంపుకుని చేస్తున్న పని కాదు, మమతల్ని కలపడం కోసం చేస్తున్న పని. ఆ త్యాగం నాకు అక్కర్లేదు. ఇది త్యాగం కాదు, పరిష్కారం. నేను నవ్వడం కోసం మీరు ఏడవడమేనా పరిష్కారం? లలిత గారు, ఒకసారి చెప్పాను గుర్తుందా? జీవితం అనే స్కూల్లో దురదృష్టం అనే మాస్టారు పరిస్థితులనే బెత్తంతో కొట్టారని. కానీ ఇప్పుడు అదృష్టం అనే మాస్టారు తల వంచి తాళి కట్టించుకోమంటే తల వంచక తప్పదుగా. నేనెవ్వరికి తల వంచను. చూస్తాను, 4 నిమిషాల్లో ఈ నిజం అందరికీ చెప్పేస్తాను. 3వ నిమిషం మొదటి సెకండ్లో నేను శవంగా మారతాను. అవును, చిన్నప్పుడు మా బావ కోసం ఒకరిని చంపడానికే వెనకాడలేదు. ఇప్పుడు నేను చావడం చాలా సులువు. అదే నేను చెప్పేది. ఆయన కోసం ప్రాణాలు తీయగలిగేంత ధైర్యం, ప్రాణాలు పోగొట్టుకునేంత గొప్పతనం నీది. నా ప్రేమ కంటే నీ ఆరాధన చాలా గొప్పది. నీ ఆరాధన ముందు నా ప్రేమ చాలా చిన్నది. అనవసరంగా ఆవేశపడకు. నౌ ద బాల్ ఇస్ ఇన్ మై కోర్ట్. బాబాయ్, బాబాయ్ ఏంటి బాబాయ్ అందరు ఇక్కడే ఉన్నారు? బట్టలు కూడా చెప్పేసి వచ్చాను. మీరంతా బట్టలు ఎప్పుడు తీసుకుంటారు? సెలక్షన్ అంతా లలితదే. ఏంటి అందరు అలా ఉన్నారు? లలిత ఎక్కడ? లలిత ఇక్కడ లేదురా. లేదా? ఎక్కడికి వెళ్ళింది? ఇంట్లోంచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? ఏం జరిగింది? ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడేం జరగలేదురా. అయితే వెళ్ళిపోతే ఎందుకు ఊరుకున్నారు? ఆపలేకపోయారా? ఆపడానికి ప్రయత్నించాను రా. తనకి ఇక్కడ ఉండడం ఇష్టం లేదని మాత్రం సమాధానం చెప్పింది. ఎందుకు ఇష్టం లేదని అడిగే బాధ్యతే తప్ప ఆపగలిగే హక్కు మాకెవరికీ లేదు. నీ ఒక్కడికే ఉంది. తేల్చుకోవాల్సింది నువ్వు. ఎక్కడికి వెళ్ళింది? ఏమిటా నువ్వు మాట్లాడేది? నీకేమన్నా పిచ్చెక్కిందా? పీట్ల వరకు వచ్చిన పెళ్లిని కాదంటావా? అసలు కారణం ఏమిటో చెప్పవే. మీరిద్దరు ఏమన్నా గొడవ పడ్డారా? నేను వెళ్ళి అబ్బాయితో మాట్లాడతాను. ప్లీజ్ అక్క, నన్నేమి అడక్కు. ఇందులో ఎవరు తప్పు లేదు. ఇలా జరగాలి అంతే. అందుకే నిర్ణయం తీసుకున్నాను. అంతకంటే కారణం నన్నేవి అడగొద్దు. నేను అడుగుతున్నాను. మన ఇద్దరం విడిపోవటానికి కారణం నీకు తెలియాలి లేదా నాకు తెలియాలి. చెప్పు, ఏమిటా కారణం? కారణం తెలుసుకుని ఎవరూ చేయగలిగింది ఏమీ లేదు. ఇది కేవలం నా వ్యక్తిగత నిర్ణయం. వ్యక్తిగత నిర్ణయం అన్నంత మాత్రాన్ని నువ్వు తప్పించుకోలేవు. ఎవరో నీ మనసు చెడగొట్టుంటారు. చెప్పుడు మాటలు వినేటంత తెలివి తక్కువ దాన్ని కాదు. అయితే నువ్వు నన్ను ప్రేమించావా లేదా? మరి పెళ్లి వద్దంటాని కారణం నేనేమైనా తప్పు చేశానా? నువ్వు తప్పు చేయకూడదని నిర్ణయం తీసుకున్నాను. ఆహా, ఏమిటా తప్పు? నీ బాధ్యత నీ ముందే ఉంది. అది నెరవేర్చడానికి మన పెళ్లి అడ్డుగా ఉంది. అందుకు నా మనసు ఒప్పుకోలేదు. ఒడుపు కథ వేస్తున్నావా? జీవితం కథలా ఉన్నప్పుడు నాలాంటి వాళ్ళ జీవితం పొడుపు కథే అవుతుంది. లలిత, నా మీద ఏదో అనుమానంతో అలా చేస్తున్నావు అనుకుంటున్నాను. కాదు. మరి ఎందుకు వచ్చా? చెప్పు చెప్పు. దయచేసి నన్నెవరూ ఏమి అడగండి. ఎవరికి నేను సమాధానం చెప్పలేను. నా బాధలు, నా నిర్ణయాలు అన్ని నాలోనే ఉంచండి. ప్లీజ్ నన్ను ఇలా వదిలేయండి. ప్లీజ్ చూడు లలిత, నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నావో ఎందుకు తీసుకున్నావో నాకు అనవసరం. ఎల్లుండి ఆఖరి ప్రోగ్రాంలోగా దానికి కారణం చెప్పాలి. అది నిజంగానే నాదే తప్పైతే నీ మార్గం నుంచి నేనే తప్పుకుంటాను. పొడుపు కథలాగే ఇంకా నిజాన్ని మిగిల్చావో నేను ఈడ్చికెళ్ళి ఆ పెళ్లి పేటల మీద నీ మెడలో 3 ముళ్ళు వేస్తాను. ఇది మాత్రం నిజం. మైండ్ ఇట్.